ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఈ ఛానల్ ఈ వీడియోలు ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం ఈ టాపిక్లో వెళ్ళిపోతాం సో ఏదైతే డోక్రా మహిళలకు సంబంధించి రుణమాఫీ ఉందో దానికి సంబంధించి అదిరిపోయే స్వభాత్ అయితే వచ్చేసింది సో రేపే ఫైనల్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట సో ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు సో ఫైనల్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికే రుణమాఫీ డోక్రా రుణమాఫీ మూడో విడతకు సంబంధించి నిధులైతే వారి ఖాతాలకు అయితే వేస్తున్నారన్నమాట జగన్ గారు ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని పూర్తి అయితే అయిపోయినాయి అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది దాదాపు చూసుకున్నట్లయితే దాదాపు ఏడు వేల అయితే దీనికి సంబంధించి సిద్ధం చేయడం అయితే జరిగిందనమాట అయితే పండగ తర్వాత ఇక్కడ ఏదైతే ముందు లిస్ట్ అయితే వస్తుంది ఆ ఫైనల్ లిస్టులో తర్వాత పండగ తర్వాత డబ్బులు అయితే మహిళలకు నేరుగా వారి ఖాతాలకైతే జమ చేయబోతున్నారు డ్వాక్రా మహిళలకు సంబంధించి మూడవ విడత రుణమాఫీలో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటంటే సో నెక్స్ట్ ఎలక్షన్స్కి ముందు కూడా నాలుగు విడత చేయాలి కాబట్టి ముందుగా చేసేస్తే రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి మహిళలకు ఈ పథకానికి సంబంధించి చాలా రోజులు గ్యాప్ వస్తే ఓట్లు వేయనే ఉద్దేశంతో లేట్ అయితే చేసిందన్నమాట సో మొత్తం మీద రేపే ఫైనలిస్ట్ అయితే వస్తుంది గ్రామవాడి సచివాలయం డిస్ప్లే చేస్తారు అక్కడ నుంచి చెక్ చేసుకోండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి